వెల్కమ్ టు లక్కీ రేఖ ఛానల్. ఈరోజు మీకు సమ్మర్లో ఏమేమి పూలు పూస్తున్నాయి, ఎక్కువ పూలు పూయవు కదా సమ్మర్లో, ఎక్కువ లోటస్ అవే పూస్తాయండి. మా ఇంట్లో ముగ్గండి ఇది, మా ఇంట్లో లోటస్. ఆల్రెడీ ఫస్ట్ వీడియో మనం లోటస్ే పెట్టాం కదా లక్ష్మి, ఇప్పుడు ఇంట్లో పూసిన లోటస్ చూద్దాం లక్ష్మి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా ఏంటి? ఎవరు పెంచరు, చెట్టు నీడ వల్ల మొగ్గలు తక్కువ వచ్చినాయి ఈసారి, కానీ చాలా బాగా పూసింది, చాలా బాగుంది రేఖ. ఈసారి తక్కువ పూస్తుంది అండి, ఎందుకంటే చెట్లు పెద్ద పెద్దవి అయిపోయినాయి బయట చెట్లు, దానివల్ల కొంచెం తక్కువే పూసినాయి. ఎండ నీడ వచ్చేసి ఇది లిల్లీ అండి, వాన పడగానే వస్తాయి పూలు. ఇది లోటస్, ఇది తామర అండి, తామర మీద నీటి బొట్టు చూడండి ఎలా ఉందో. ఇదేమో పింక్ సోయి అంటారు. ఈ చెట్టు మొత్తం పూలు వస్తాయి అన్నమాట. ఇవి గాలి వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఇది అఖండ బిల్వం, ఇంట్లో ఉన్న గన్నేరు పూలు, మందార పూలు, ఇవన్నీ కొంచెం సమ్మర్లో కొంచెం తక్కువే పూస్తాయండి. సంపెంగులు బాగా పూస్తున్నాయండి. ఇది మా ఇంటి ముందు వినాయకుడు, ఇది అఖండ బిల్వం, అది 9 దళాలు ఉంటాయి. ఇది బయట పడిన పూలు అన్నమాట. మందార, ఇంకా సంపెంగ కూడా చూద్దాం. సంపెంగ బాగానే పూస్తున్నాయి ఈ సంవత్సరం. ఇది బయట చెట్టు కూడా బాగా పెద్దదైపోయిందండి, 2 అంతస్తుల పైకి వెళ్ళిపోయింది. సంపెంగ కూడా బాగా పెరిగింది, పూలు కూడా బాగా వస్తున్నాయండి. ఇవి దేవుడి గదిలో ఒక్కటి పెట్టినా చాలా స్మెల్ ఉంటుందండి, రూమ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా మందారాలు, చుట్టూ గన్నేరు చెట్లు వేశానండి. ఇవంటే మేకలు తినవు కాబట్టి మనకి పూలు కూడా బాగా వస్తాయి, చెట్లు కూడా బాగుంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం పిచుకులకి ఫుడ్ వాటర్ పెడతా ఉంటాం కదా, చక్కగా అవి ఎంజాయ్ చేస్తూ తినేస్తూ మంచినీళ్ళు తాగేసి ఎగిరిపోతూ ఉంటాయండి. ముద్దు ముద్దుగా బాగుంటాయి, పిచుకులు పావురాలు అన్నీ వచ్చి తింటూ ఉంటాయండి. మీరు కూడా సమ్మర్లో వీలైతే ఫుడ్ వాటికి పెడుతూ ఉండండి. ఇంకా పైన మనకి మల్లె మొగ్గలు అవి కూడా బాగా వచ్చినాయి, దీన్ని కృష్ణ కమల్ అంటారండి. ఇది స్మెల్ చాలా బాగుంటుంది, రోజుకి 100 పూలు దాకా పూస్తాయి అన్నమాట. ఇవి హాల్లో మనం పెట్టి ఈ ఫ్లవర్స్ వాటర్లో వేసామంటే సాయంత్రం వరకు బాగుంటాయండి ఫ్రెష్గా, ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుంటాయి. కృష్ణ కమ్మలు అంటారు, లేకపోతే కౌరవులు పాండవులు అంటారండి. ఇవి పైనుంచి మా కింద గార్డెన్ అండి, ఇది క్రిస్మస్ ట్రీ అండి. ఇవి పింక్ సోయి, వేప చెట్లు, ఇవన్నీ కూడా సమ్మర్లో ఫుల్ చెట్టు నిండా పూలు ఉంటాయండి, ఆకులన్నీ రాలిపోయి మొత్తం పూలే ఉంటాయి, పింక్ షేడ్ ఉంటాయండి. చాలా డెలికేట్గా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి, కానీ చెత్త బాగానే పడుతుంది అన్నమాట. ఆకులు కానీ పూలు కానీ పూసినప్పుడు మట్టుకి బాగుంటాయి కానీ చెత్త బాగా పడుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇటుపక్క కూడా బయట పెంచానన్నమాట, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. ఇదేమో లైట్ పింక్ అన్నమాట, అటు సైడ్ ఉన్నదే ఇటు కూడా పెట్టాను. ఇది 2 అంతస్తులు దాటిపోయి పెరిగిపోయిందండి, సాయంత్రం గాలి వచ్చిందండి, మొత్తం పూలన్నీ రాలిపోయి కింద చాలా అందంగా పడ్డాయండి. మీరు కూడా మా గార్డెన్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.